హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు వేడుకలకు హాజరయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. బొజ్జ గణపయ్యకు చంద్రబాబు, తెలుగుదేశం నేతలు పూజలు చేశారు. వినాయక చవితి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. మనకందరికి ఒక నమ్మకం, ఏ మంచి పని చేయాలన్నా వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. భక్తి భావాలతో పూజలు చేసిన తర్వాత నిమగ్నం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. మంచి కార్యక్రమానికి ఇక్కడ నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సీఎంగా కానీ పార్టీ అధ్యక్షుడు కానీ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు తప్పకుండా ఎన్టీఆర్ భవన్లో ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగేది. అలాంటి సాంప్రదాయానికి మరొక్కసారి ముందుకు తీసుకుపోతూ ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా వినాయక చతుర్థి చేశారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా ప్రార్థించే ఏకైక దేవుడు వినాయక చవితి. ఇంకా వేరే మతస్థులు కూడా వినాయకుడి పూజలు చేస్తారు. వినాయకుడి పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాభినందనలు. కానీ మతాల పైన విశ్వాసం ఉండే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంటుంది. ఒక వినాయకుడి విషయంలో కాకుండా హిందువులు కానీ ముస్లింలు కానీ వివిధ మతస్థులందరూ ఐకమత్యంగా ఉండాలంటే ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్కరి మనోభావాన్ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేసినప్పుడే సమాజంలో శాంతి, అదే మరి సౌభాగ్యం ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. మత విషయంలో వేరే గవర్నమెంట్ ఎవరు కూడా ఇంటర్ఫీర్ కాకూడదు. ఇది ఫండమెంటల్ రైట్. లేకపోతే వినాయకుని విగ్రహాలే అమ్మకూడదని ఆంక్షలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు.